గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇది మన నెక్స్ట్ సమ్. దీంట్లో చూడండి, నిన్న మనం చూసాం టూ మెషిన్స్ పర్చేస్ చేశారు, మెషిన్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం. ఈరోజు ఏంటి, టూ మెషిన్స్ పర్చేస్ చేస్తారు అండ్ వన్ మెషిన్ విల్ బి సోల్డ్. అంటే ఆల్రెడీ మనం సేల్ పాయింట్ అనేది మనకు తెలుసు ఎలా చేయాలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే టూ మెషిన్స్ కొంటారు, ఒక మెషిన్ అమ్మేస్తారు. అలాంటప్పుడు మెషిన్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ఆన్ 1/7/2011 సీతా ట్రేడర్స్ purchased a machine for 80,000. On 1/4/2012 they purchased another machine for 40,000. On 31/14 the machine which was purchased on 1/4/2012, ante on 31/2014 the machine which was purchased on 1/4/2012 na purchase chesina machine edi second machine adi ammesaru entaki for 29,000. The firm writes off 10% depreciation on original cost. The books are closed on 31st March every year. Prepare machine and depreciation account for 3 years. So, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ ఒక మెషిన్ కొన్నారంట 1 July 2011 ఎంతకి 80,000కి. ఆన్ 1 April 2012 అనదర్ మెషిన్ వాస్ పర్చేస్డ్ ఫర్ 40,000. దిస్ ఇస్ సెకండ్ మెషిన్, దిస్ ఇస్ ఫస్ట్ మెషిన్. ఓకే, అయితే ఆన్ 31/2014 మెషిన్ విచ్ వాస్ పర్చేస్డ్ ఆన్ 1/4/2012 అంటే సెకండ్ మెషిన్ వాస్ సోల్డ్ ఫర్ 29,000. 10% ఏమో డిప్రిషియేషన్ ఆన్ ఒరిజినల్ కాస్ట్. సో ఒరిజినల్ కాస్ట్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పాను. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వర్ క్లోజ్డ్ ఆన్ 31st March ఎవ్రీ ఇయర్. 3 ఇయర్స్కి మెషిన్స్ అండ్ డిప్రిషియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్స్ చూసుకుందాం. 3 ఇయర్స్ అన్నారు కదా, 1/7/2011తో మనం మెషిన్ ఫస్ట్ కొన్నాం కాబట్టి, సో 1/7/2011 మెషిన్ కొన్నాం. ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది మనకు తెలుసు, 31st March ఎవ్రీ ఇయర్. 2011కి 31st March ఉందా, అయిపోయిందా 1/7 అంటే 31st March అయిపోయింది. సో అంటే ఆ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది అంటే 31st March 2012 ఎండ్ అయ్యిద్ది. అది ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, 1/4/2012 స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది, 31st March 2013 ఎండ్ అయ్యింది. థర్డ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, 1/4/2013 స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయ్యింది, 31st March 2014. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అర్థమైందా? సో సింపుల్ అనాలిసిస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ రకంగా 3 ఇయర్స్ మనం ప్రిపేర్ చేయాల్సినవి. అయితే ఇప్పుడు ఏంటి, ఏ ఇయర్లో ఏం పడుతుందో చూసుకోవాలి. ఈ ఇయర్లో ఫస్ట్ మెషిన్ కొన్నాం, మెషిన్ 1 పర్చేస్ చేసాం, అవునా, 1/7/2011. సెకండ్ మెషిన్ ఎప్పుడు పర్చేస్ చేసాం, 1/4/2012 డేట్ని పర్చేస్ చేసాం. 1/4/2012 ఏ ఇయర్లో వస్తుంది చూడండి, ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, 31st March 2012 ఎండ్ అయిపోతుంది. అంటే దీన్ని నెక్స్ట్ డే కొన్నాం, అంటే ఇది అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో సెకండ్ మెషిన్ కొన్నాం. చూసారా, 1/4/2012 సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో సెకండ్ మెషిన్ కొన్నాం. అది ఎప్పుడు అమ్మేసాడంట, 31st March 2014. అంటే ఎప్పుడు, 31st March 2014 అంటే ఇయర్ అంతా వాడాము, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో అమ్మేశాం. ఓకేనా? సో మనం సమ్ చేద్దాం, సమ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, డేట్ పర్టికులర్స్ అమౌంట్ నేను ఈ మూడే గీస్తున్నాను, మీరు మాత్రం ప్రొఫార్మా తెలుసు కదా, అందరికీ నీట్కి గీయాలి. ఓకే, ఫస్ట్ మెషిన్ ఎప్పుడు పర్చేస్ చేసాం, 1/7/2011 పర్చేస్ చేసినప్పుడు ఏంటి, టు బ్యాంక్ అకౌంట్. ఎందుకు పర్చేస్ చేసామండి మెషిన్ 1, 80,000. ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31st March 2012. ఏమన్నా ఉన్నాయా ఇయర్, ఆ ఇయర్లో ఏమీ లేవు, ఈ మెషిన్ కొన్నాము సో ఇంకా ఏమీ లేవు కాబట్టి 31st March 2012 వరకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్, సో ఇప్పుడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఎలాగా, మెషిన్ వన్ డిప్రిషియేషన్ ఎంత, కాస్ట్ ఎంత, 80,000. మనకు తెలుసు ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇంటూ ఒరిజినల్ కాస్ట్, 80,000 ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత, 10% కదా క్వశ్చన్ వచ్చింది. సో ఎంత అవుతుంది, 8,000 ఏంటి, యాన్యువల్ డిప్రిషియేషన్ 12 మంత్స్కి. అయితే మనం ఫస్ట్ ఇయర్లో 12 మంత్స్ వాడామా, 1/7/2011 కొన్నాము, 31st మార్చ్ 2012కి ఇయర్ ఎండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయో లెక్క పెట్టండి,
సెవెంత్ మంత్ ఫస్ట్ కాబట్టి సెవెంత్ మంత్ వాడాం, ఎయిత్ మంత్, నైన్త్ మంత్, టెన్త్ మంత్, లెవెంత్ మంత్, ట్వెల్త్ మంత్ డిసెంబర్ అంటే. తర్వాత మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఎన్ని మంత్స్ యూస్ చేసాం, 9 మంత్స్ యూస్ చేసాం. 1/7/2011 నుంచి 31/3/2012 వరకు ఎన్ని మంత్స్ అంటే 9 మంత్స్. సో ఫస్ట్ ఇయర్లో మనం ఎన్ని మంత్స్ యూస్ చేస్తాం మెషిన్ని, 9 మంత్స్కి యూస్ చేస్తాం. ఈ 8000 ఏంటి, 12 మంత్స్ డిప్రిషియేషన్. సో 9 మంత్స్ డిప్రిషియేషన్ ఎలా వచ్చిందని చెప్పాను నిన్న, 12 మంత్స్ డిప్రిషియేషన్ వచ్చినప్పుడు పర్ యానం డిప్రిషియేషన్ బై 12 ఇంటూ మనకి ఎన్ని మంత్స్ కావాలని అంత 9. సో క్యాల్కులేషన్ చేయండి, 3 టైమ్స్ 4 టైమ్స్ 3 టేబుల్, తర్వాత 4 2s, సో ఎంత అవుతుంది, 6000. అవునా, 9 మంత్స్కి ఎంత అవుతుంది, 6000 అవుతుంది, అంతేనా, అంతే. సో 6000 9 మంత్స్కి డిప్రిషియేషన్. సో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఆన్ ఫస్ట్ మెషిన్ 6000. ఇంక ఇయర్లో సెకండ్ మెషిన్ ఇంకా కొనలేదు కాబట్టి ఒక మెషిన్కి డిప్రిషియేషన్ వస్తుంది. సో ఇంకా టోటల్ బ్యాలెన్సింగ్ చేయడం 80000.31/3/2012 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అండి, 80000 × 6000 = 74000. సో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు, 1/4/2012 ఫస్ట్ ఏం వేసుకోవాలి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వేసుకోవాలి, ఎంత, 74000. 1/4/2012 అనే ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31/3/2013. అయితే 1/4/2012 ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటి, ఇంకొక మెషిన్ పర్చేస్ చేస్తాం సేమ్ ఆ ఇయర్ స్టార్టింగ్లోనే, అంటే మళ్ళీ అదే డేట్ వేసి పర్చేస్ చేస్తాం. ఇప్పుడు ఎంట్రీ ఏంటి, 2 బ్యాంక్ అకౌంట్. ఎంతకు పర్చేస్ చేస్తాం మెషిన్ 2, 40000కి పర్చేస్ చేస్తాం. ఓకేనా, అయితే ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31/3/2013లో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయా, ఈ డేట్స్ మధ్యలో ఇయర్లో ఇంకేం లేవు కదా, మెషిన్ కొనడమే, అది రికార్డ్ చేసాం, ఇంకేమైనా ఉన్నాయా, ఏమీ లేవు. సో ఇంకా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడమే బై డిప్రిషియేషన్ అకౌంట్. అయితే డిప్రిషియేషన్ చేయడానికి ఇప్పుడు ఎన్ని మెషిన్స్ ఉన్నాయి మన దగ్గర, 2 మెషిన్స్ ఉన్నాయి, ఇదే ఫస్ట్ మెషిన్, ఇది సెకండ్ మెషిన్. సో ఫస్ట్ మెషిన్ డిప్రిషియేషన్ ఎంత, ఫుల్ ఇయర్ వాడాం కాబట్టి ఎంత ఎంత అండి, ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషను మెషిన్ 1 డిప్రిషియేషన్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత, 8000. ఈ ఇయర్లో ఫుల్ ఇయర్ వాడాం కదా, 12 మంత్స్ వాడాం కదా, సో 8000 తీసుకోవాలి ఫస్ట్ మెషిన్. మరి సెకండ్ మెషిన్ డిప్రిషియేషన్ ఎంత కనుక్కోవాలి, ఎలాగా, ఎప్పుడు కొన్నాం, 1/4/2012 అంటే మెషిన్ 2 డిప్రిషియేషన్ ఎంత, మెషిన్ 2 డిప్రిషియేషన్ ఒరిజినల్ కాస్ట్ ఎంత, 40000 × 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 4000. ఏంటిది, పర్ యానం 4000 మనకి పర్ యానం వచ్చింది. ఇక్కడ ఎన్ని మంత్స్ వాడాం మనం, ఇయర్ అంతా వాడుంటున్నాం, 1/4/2012 నుంచి 31/3/2013 అంటే ఇయర్ అంతా వాడినట్టున్నాం. ఓకే, సో 12 మంత్స్ డిప్రిషియేషన్ కావాలి. సో సెకండ్ మెషిన్ 12 మంత్స్ వాడాం కాబట్టి ఫుల్ డిప్రిషియేషన్ వేయాలి, అంటే అంత 4000 ఫుల్ డిప్రిషియేషన్ ఫర్ మెషిన్ 2. సో టోటల్ డిప్రిషియేషన్ ఎంత, 12000. అర్థమైందా, 2 మెషిన్స్ యొక్క ఫుల్ డిప్రిషియేషన్. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు, క్లోజ్ చేసేయాలి. ఎంత, 74000 + 40000 అంటే 1,14,000. 1,14,000 నుంచి 12000 తీసేస్తే ఎంత, 1,02,000. ఏంటిది 1,02,000, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే 2 మెషిన్స్ యొక్క వాల్యూ యాజ్ ఆన్ డేట్ 31/3/2013. ఈ డేట్న 2 అసెట్స్ కలిపేసి మన బుక్ వాల్యూ అంతా 1,02,000. సో నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 1/4/2013 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత అండి, 2 అసెట్స్ వాల్యూ 1,02,000. 1/4/2013 ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31/3/2014 ఎండ్ అవుతుంది, థర్డ్ ఇయర్. ఈ పీరియడ్లో మనకి ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏముంది, ఆన్ 31/3/2014 మెషిన్ వాజ్ సోల్డ్ వాజ్ మెషిన్ పర్చేస్డ్ ఆన్ 1/4/2012 వాజ్ సోల్డ్ ఫర్ 29000. అంటే సెకండ్ మెషిన్ని ఈ డేట్ని అమ్మేస్తాం. ఈ డేట్ ఇయర్లోనే వస్తుంది కదా, 31/3/2014 అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో అమ్మేస్తాం, సేల్ చేస్తాం. ఏ మెషిన్, మెషిన్ 2 సేల్ చేస్తాం. ఓకేనా, సో మెషిన్ 2 కూడా థర్డ్ ఇయర్లో ఫుల్గా యూస్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా యూస్ చేసేసి అమ్మేసాం. సో ఫుల్గా యూస్ చేసాం కాబట్టి మెషిన్ 2కి ఏం చేయాలి, డిప్రిషియేషన్ ఫుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. మెషిన్ 1 సేల్ చేసేయడానికి కానీ ఏమీ చెప్పాల, అంటే అది కంటిన్యూ అవుతుంది. సో అంటే మెషిన్ 1 సేల్ చేయలేదంటే యూస్ చేస్తున్నట్టు కదా, సో మెషిన్ 1కి కూడా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సిందే, అది కామన్ పాయింట్. సో ఫస్ట్ డిప్రిషియేషన్ వేద్దాం.
డిప్రిషియేషన్ ఎలాగా, మెషిన్ వన్కి ఏమీ అమ్మలేదు కాబట్టి అది మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఫుల్ మంత్స్ యూస్ చేసామనుకోని ఫుల్ డిప్రిషియేషన్ ఇవ్వాలి, అంత 8,000. మరి సెకండ్ మెషిన్ అమ్మేసాడు కదా, అమ్మేసాడు కాబట్టి ఎప్పుడు వరకు అమ్మాడు అప్పుడు వరకు డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఎప్పుడు అమ్మేశాడు, ఇయర్ ఎండింగ్లో అమ్మేశాడు, 31 మార్చ్ 2014లో అమ్మేశాడు, అంటే ఫుల్ ఇయర్ వాడి అప్పుడు అమ్మేశాడు. సో అంటే ఏంటి, సెకండ్ మెషిన్కి కూడా ఫుల్ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. సెకండ్ మెషిన్ మీద ఫుల్ డిప్రిషియేషన్ ఎంత, 40,000. మెషిన్ టూ మనం కనుక్కున్నాం కదా యాన్యువల్ డిప్రిషియేషన్ 4,000 సారీ. సో రెండు కలిపితే మళ్ళీ ఎంత, 12,000. సో టోటల్ డిప్రిషియేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, మెషిన్స్ యొక్క డిప్రిషియేషన్ వచ్చింది. మెషిన్ సేల్ చేసాం, ఏ డేట్న, 31/3/2014. సేల్ చేస్తే ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డాట్ టు మెషిన్ అకౌంట్. మెషిన్ క్రియేట్ అయింది దేనివల్ల, బై బ్యాంక్ అకౌంట్. ఎంతకు సేల్ చేసాం, 29,000. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు. సో బ్యాలెన్స్ చేసేటమైనా, అంతేనా, నో కాదు. ఇంకేముంటుంది, మెషిన్ సేల్ చేసామంటే ఖచ్చితంగా ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి ఉండిద్ది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఆన్ సేల్ ఆఫ్ సెకండ్ మెషిన్ అనుకుందాం, ఓకే. మెషిన్ టోటల్ కాస్ట్, మెషిన్ టోటల్ కాస్ట్ ఎంత, యాక్చువల్ కాస్ట్ 40,000 మైనస్ ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్. టోటల్ డిప్రిషియేషన్ అనుకుందాం, టోటల్ డిప్రిషియేషన్ ఎంత, అది కొన్నప్పటి నుంచి ఎంత డిప్రిషియేషన్ అయింది అలా కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అది కొన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో 4,000, ఫస్ట్ ఇయర్లో 4,000 మెషిన్ టూ డిప్రిషియేషన్, సెకండ్ ఇయర్లో 4,000. అలా టోటల్ డిప్రిషియేషన్ 8,000 డైరెక్ట్గా మైనస్ చేసి వేయచ్చు, లేకపోతే ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ అని, ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ 12 మంత్స్ వాడాం కాబట్టి 4,000 మైనస్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్, సెకండ్ ఇయర్ కూడా ఫుల్ 12 మంత్స్ వాడాం కాబట్టి ఫుల్ డిప్రిషియేషన్ వేయాలి. అలా ఇండివిజువల్గానే చేయొచ్చు, ఏది చేసినా ఒకటే. 32,000 దాని బుక్ వాల్యూ, బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్, ఏ డేట్న, 31 మార్చ్ 2014, అది అమ్మిన డేట్న. కానీ మనం ఎంత అమ్మేసాం, 32,000 ఉన్నదండి, ఎంత అమ్మేసాం క్వశ్చన్లో ఇచ్చాడు, 29,000 అమ్మేసాం. అంటే సేల్ వాల్యూ మైనస్ సేల్ వాల్యూ, సేల్ వాల్యూ ఎంత అంటే సేల్ వాల్యూ 29,000. అంటే మన దగ్గర ఉన్న బుక్ వాల్యూ ఎక్కువ ఉంది సేల్ వాల్యూ కంటే, అంటే లాస్ అయ్యి కదా. ఎంత లాస్, 3,000 ఇస్ లాస్. ఇది మీరు నీట్గా చేయాలి వర్కింగ్ నోట్స్, ఓకే. సో 3,000 ఇస్ లాస్, అర్థమైంది ఆ పాయింట్. యాక్చువల్ కాస్ట్ 4,000, 4,000 అని సేమ్ మన ఇదివరకు చేసినట్టే, కాకపోతే రెండు మెషిన్స్ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ మెషిన్ యొక్క యాక్చువల్ కాస్ట్ 4,000, సెకండ్ మెషిన్ యొక్క ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ మైనస్ చేయాలి. ఫస్ట్ ఇయర్ 12 మంత్స్ వాడడం, సెకండ్ ఇయర్ 12 మంత్స్ వాడడం కాబట్టి ఫుల్ డిప్రిషియేషన్ 2 ఇయర్స్కి మైనస్ చేస్తాం. 40,000 మైనస్ 8,000, 32,000. 32,000 బుక్ వాల్యూ ఉంటే మనం ఎంతగా అమ్మాము, 29,000 అమ్మాం. అంటే ఎంత లాస్, 3,000 లాస్. లాస్ వస్తే ఏం చేయాలి అని చెప్పాను. లాస్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి, P&L అకౌంట్ డాట్ టు మెషిన్ అకౌంట్. అంటే మెషిన్ ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది. సో దేనివల్ల క్రియేట్ అవుతుంది, ఆన్ 31 మార్చ్ 2, బై P&L అకౌంట్. అది వర్కింగ్ నోట్స్లో ఎంత వచ్చిందో తెలిసింది, 3,000. ఇంకేమైనా ఉన్నాయా, డిప్రిషియేషన్ వేసేసాం రెండు మెషిన్స్కి, బ్యాంక్ అకౌంట్ సేల్ చేసింది వేసాం, సేల్ చేసిందని ప్రాఫిట్ ఆర్ లాస్, ఇంకేం లేవు. సో టోటల్ చేసేది 1,02,000 హైయెస్ట్ ఉండేది. ఇక్కడ 1,02,000 డిఫరెన్స్ అమౌంట్, ఒక మెషిన్ మిగిలిపోయింది కదా, సో దాని బ్యాలెన్స్ ఉండిద్ది కదా, అది బ్యాలెన్స్ క్యారీ డౌన్. మరి ఒక మెషిన్ అమ్మలేదు కదా, అది ఎంతో క్యాల్కులేట్ చేయాలి. 12,000 ప్లస్ 40,000 అవుతుంది, మూడు కలిపితే 44,000. సో 44,000 తీసేస్తే ఎంతండి, 1,02,000 లో నుంచి 50,000 ఇస్తే 56,000 అయినా టోటల్ 56,000. కాదు కాదు 54,000. ఒకసారి బ్యాలెన్సింగ్ చూడండి, 12,000 ప్లస్ 315 ప్లస్ 29, 44,000 వస్తుంది కదా.
సో 44,000 ఈ టోటల్ వస్తే ఎంత 56,000 అంతే 56,000 ఈజ్ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ డేట్ వేసుకొని నెక్స్ట్ ఇయర్ డేట్ వేసుకొని టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 56,000 ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ అంటే మెషిన్ వన్ యొక్క బ్యాలెన్స్ ఇది ఇంకా మెషిన్ టూ అమ్మేసాం అమ్మేసినందుకే ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా మనం క్యాల్కులేట్ ఫైండ్అవుట్ చేసాం ఓకే ఈ రకంగా చేయాలి ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ చూడండి కరెక్ట్ రాంగో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అర్థమైందా సో ఇప్పుడు మీరు డిప్రిషియేషన్ అకౌంట్ చేయండి ఓకేనా అండ్ నేను ఇంకొకటి ఏంటి అంటే మండే నోట్స్ అందరూ నాకు పిక్స్ పెట్టాలండి ఎన్ని సమ్స్ ఇది 13 సమ్ ఒకటి వర్క్ ఇస్తా 14 సమ్స్ అకౌంట్స్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నోట్స్ ఎంఈసీ గర్ల్స్ చాలామంది రాస్తున్నారు సిఈసీ వాళ్ళు కొంతమందే రాస్తున్నారు ఇంకా బాయ్స్ అయితే చెప్పవసలేదు వాళ్ళందరూ కొన్ని మున్సిపాలిటీ పనుల్లో బిజీగా ఉన్నారు కొంతమంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అని నాకు తెలియదు ఓకే నేను మండే నాకు ఫుల్గా నోట్స్ పిక్ పెట్టాలి లేదా సండే ఈవినింగ్ అయినా లేదా మండే మార్నింగ్ కల్లా ఓకే థ్యాంక్ యూ